ఎంత పని చేస్తావమ్మా, చెప్పలు పట్టకుండా ఏ రిజిస్టర్ ఆఫీస్ లోనో పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నీకేం పట్టిందమ్మా? నా చేతులతో పచ్చడి పందిరేసి 10 గుర్రాళ్ళు పిలిచి పచ్చడిగా గెలుపు కట్టి పచ్చగడ్డితో పలావు చేసి పెడదాం అనుకున్నానమ్మా, ఎందుకమ్మా ఇలా చేశావు? రేయ్ కాసులో, నా పెళ్లితో పాటే నా తమ్ముడు పెళ్లి కూడా చేయిస్తాను ఒట్టేసుకున్నాను. అనుకున్నట్టే నా తమ్ముడు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇష్టమైతే అక్షంతలే, అందిట్లో గొడవ చేసామంటే చంపేస్తాను. అలాగే బాబు. జీవించండి బాబు, దీర్ఘమంగళి బాబా, సుపుత్ర ప్రాప్తి. అత్తమాజీ, పెళ్లే వద్దనుకున్న నాకు పిల్లనిచ్చావు, పెళ్లి చేశావు. నీకు శుభం, మీ ఇంటికి శుభం, మీ ఇంట్లో వాళ్ళందరికీ శుభం శుభం శుభం. తాళి కట్టగానే సరికాదు, ఆ తర్వాత ఏం చేయాలో చెప్పనా? చెప్తే గానీ తెలుసుకోలేనంత చంటోడేం కాదు. చూపిస్తాగా పుష్పటాక్. అమ్మమ్మా లేకుండా అమ్మా, నేను నా పెళ్ళాము గదిలోకి వెళ్ళబోతున్నాం. పాలు పంపించు, పళ్ళు పంపించు, కేకులు పంపించు, కేకులు కొయ్యడానికి చాకులు పంపించు. వేసిన తలుపులు తీసే వరకు ఎవ్వరు తట్టడానికి వీల్లేదు. సరేనా? పర్లే బావా, మన ఇంటికి వెళదావు రావా? మీ ఇంటికా? అవును, మా కంచు కట్ల వారి వంశంలో అత్తారింటికి కోడళ్ళు రారు. అల్లుండే అత్తారింటికి రావాలి. మా వంశాచారం తెలుస్తుందా బావా? ఆచారమా నాచారమా? పెళ్ళం కొంగు పట్టుకుని అత్తారింట్లో అడుగు పెట్టేంత అడ్డగాడిని అనుకున్నావా? పౌరుషం పలిసిన మగాణ్ణి కొత్త పెళ్ళం కోసం పాత అమ్మమ్మని వదులుకుంటాననుకున్నావా? తింగిరి. అంతేనా బావా? అంతే అంటే అంతే, ఇంతే అంటే ఇంతే. అమ్మమ్మా అయిపోయాను, ఆలాంధ్ర అవుట్. ఏం పట్టు పట్టావే కంచు కట్ల కుంచా? అమ్మమ్మా నేను వెళ్ళిపోతున్నాను, నా పెళ్ళ వెనకాల దానింటికి వెళ్ళిపోతున్నాను, దానింటికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకో, చూసుకో చూసుకో. అమ్మగారు పెళ్ళం వెనకాల అలా వెళ్ళిపోతున్నాడేమిటి? రాజుని ఇంటల్లుని చేసి ఆడిద్దాం అనుకుంటుంది, కానీ కొరివి కట్టిన కుప్పలో పెట్టుకుంటుందన్న సంగతి మర్చిపోతుంది అమ్మాజీ. ముందు హారతి తీసుకోండి. చేతిలో ప్లేట్ ఉంది, ప్లేటులో హారతి ఉంది, అందుకోర ఇంటి అల్లుడే. అదండి బాబు, మరపేశావు. ఆపకపోతే ఈమె పాట ఆపరని. అబ్బో అల్లుడు ఒట్టి అరిస్తే అనుకున్నాను, పరిస్తే. పాపాజీ, మీ ఆయన్ని తల వంచుకుని కుడికాలు లోపల పెట్టాము. తల వంచుకుని ఎందుకు అత్తమ్మాజీ? ఎత్తే పెడతాను కాలు. అదనం కాదు, తెలుసు ఎడం వైపు ఎడం కాలే ఉంటుంది. సిగ్గుపడుతూ అత్తగారింట్లో కుడికాలు పెట్టడానికి నేనేం ఆడపిల్లను కాదు, సిసలైన మగాణ్ణి. అసలు మన ఎడంకాలే ఎఫెక్ట్. అమ్మా అడుగు పెట్టగానే ఇల్లంతా అదిరిపోయింది. లప్పం ఏమిటి? ఇక ముందు లప్పం, టప్పం, కప్పం, గెప్పం అన్ని పగిలిపోవాల్సిందే. మనం కాలు పెడితే అప్ అండ్ డౌన్ అదర్స్. చూడండి అల్లుడు గారు, ఈ ఇంటి అలవాట్లు పద్ధతులు, మా కంచు కట్ల వారి వంశ చరిత్ర మీకు చాలా చెప్పాలి. వసే పెళ్ళమా, మనకి చరిత్ర సంగతి ఎందుకు? కానీ మన గదెక్కడో మన కదెక్కడో చూసుకుందాం పద. అప్పుడే రస్తా, ఇంట్లో వాటర్ మోటార్ చెడిపోయింది, అల్లుడు గారికి ఏమో ఆఫీస్ టైం అయిపోయింది. ఓ 10 బకెట్లు నీళ్లు తోడి. ఏనా నీళ్ళ? చేతులు ఖాళీగా ఉన్నాయి కదా అని గాజులు తొడిగించుకోవడానికి వీళ్ళగా లప్పంగాడనుకున్నారా? ఇంటికి వచ్చిన అల్లుడిని ఎలా చూసుకోవాలో మీ అమ్మాజీకి, దానమ్మాజీకి చెప్పు. అల్లుడు అంటే అమలాపురం అట్టగాడిది కాదు, జైపూర్ గుర్రంలా చూసుకోవాలి. ఏంటి ఏం పట్టు పట్టావే కంచు కట్ల కుంచా? నీ పట్టుకి ఓడిపోయాను, జారిపోయాను, నీళ్ళుగా తోడేస్తాను. ఇదిగో చూడు బాబు, ఇక మీదట మా ముగ్గురులో ఎవరు ఎప్పుడు పిలిచినా
మర్యాదగా చేతులు కట్టుకుని జీయని మా ముందు నిలబడాలి. ఏం చెప్పినా చెయ్యను అన్న మాట నీ నోటి వెంట రాకూడదు. అసలు నోరే ఎత్తకూడదు. ఏంటి బాబు, పెళ్లికి ముందు చర్ణాకులు తిప్పుకుంటూ గుర్రబ్బండిని పుల్లాతోలేవు, ఇప్పుడేంటి పిల్లలే అయిపోయావు? ఇదిగో తాతాజీ, ఈ జట్కావాడి జబర్జంగ్ ఏంటో నీకు తెలీదు, నాతో పెట్టుకుంటే హుష్పడక్క. అమ్మా హుష్పడక్క ఇదే సౌండ్ బాబు, మా ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వినలేదు. అది డీజిల్ ఇంజిన్ సౌండ్లే. డీజిల్ ఇంజినో పెట్రోల్ ఇంజినో అయోమయంగా ఉందమ్మా.